వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంటలు. ఈరోజు మన రెసిపీ క్రంచీ రోస్టెడ్ చిక్పీస్. ఇది చాలా ఈజీగా తక్కువ ఆయిల్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేద్దాము. ముందుగా కాబులి చిన్న ఒక కప్పు తీసుకొని దీన్ని ఒక 5-6 గంటలు నానబెట్టుకోండి. ఒక బౌల్లో వేసుకొని ఇవి బాగా నానిపోయినాయి. ఇప్పుడు దీన్ని వాటర్ చేంజ్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకుని తగినంత నీళ్లు ఉప్పు వేసుకుని జస్ట్ 1 లేదా 2 విజిల్స్ దాకా కుక్ చేసుకోండి. మరీ మెత్తగా కుక్ చేయకండి, జస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయితే చాలు. ఇలా కుక్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసుకోండి. ఈ వాటర్ని మీరు వేరే సాంబార్ రసంకి ఇలా వాడుకోండి. ఇప్పుడు ఈ చిక్పీస్ని, బాయిల్డ్ చిక్పీస్ని కొద్దిసేపు అలానే ఉంచేసేయండి, ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోయేలాగా. ఒక 15-20 మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఒక బేకింగ్ ప్యాన్లోకి వేసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలానే రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర పొడి, అలానే కరివేపాకు పొడి కూడా వేసుకోండి. ఇవి మీ దగ్గర లేకపోతే జస్ట్ మీరు స్కిప్ చేయొచ్చు, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం బాయిల్ చేసేప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా. తర్వాత వీటన్నిటిని బాగా కలపండి, ఉప్పు కారం అంతా పట్టేలాగా చెనాకి. ఈ చెనా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పక్కన పక్కనగా అంతా వచ్చేలాగా అరేంజ్ చేసుకుని 400 ఫారెన్హీట్లో బేక్ చేసుకోండి ఒక 45 మినిట్స్. మధ్యలో ఒకసారి తీసి ప్యాన్ని మంచిగా ఒకసారి షేక్ చేయండి, అన్ని వైపులా బాగా రోస్ట్ అయ్యేలాగా. తర్వాత మరీ బ్యాక్ టు ఓవెన్ పెట్టండి. చూడండి, ఇవి బాగా బేక్ అయిపోయినాయి, క్రిస్పీ అండ్ క్రంచీగా. మీకు 30 మినిట్స్లో బేక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ పెట్టండి మధ్య మధ్యలో చూసుకుంటూ. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు నచ్చితే సిరి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.